ఎన్ని ప్రయత్నాలు చేసి అత్యున్నత సింహాసమున ఆసీనుడైన ఆ మహోన్నతుని చేతిలో చేయి వేసి ఆయనతో స్నేహం చేయగలము? అన్నీ వ్యర్థమే కదా. ఎన్ని విధములుగా ఆలోచన చేసి సర్వమెరిగిన సర్వాంతర్యామితో మాట్లాడుతూ ఆయన అడుగుల్లో అడుగులు వేయగలము? అన్నీ వ్యర్థమే కదా. అందుకే ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, స్నేహబంధముతో నేను నిన్ను ఆకర్షించి తిని అంటూ జీవవాక్యమునిచ్చి చేయి పట్టుకున్నాడు. కనుకే ఆయనలో నడవగలుగుతున్నాము. ఆయన కృప మీద ఆధారపడినప్పుడే ఆ వెలుగులో జీవించగలము. ప్రియ స్నేహిత, దేవునితో నీ నడకను లోకం తెలుసుకోవాలని ప్రయాసపడటం కన్నా నీవు దేవునితో నడుస్తున్నావో లేదో నెమ్మదితో ఆలోచన చేసి ఆయనతో సమాధానంగా జీవించటం ఎంతో ఆశీర్వాదకరం.